సిగతవు మా ప్రణదాతవు సమస్తము చేయగల దేవుడవు మా పోషకుడవు మా సంరక్షకుడవు మా జీవిత శక్తి నీవేనయ్యా
దేవుని యొక్క మహా కృపను బట్టి ప్రభు మనల్ని ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా ఇప్పటి వరకు ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి 53వ రోజు కూడా ప్రభు సన్నిధిలో చేరాం ప్రభుని ఆరాధించడానికి, ప్రభు మాటలు వినడానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి. మరి చాలామందికి ఈ ప్రార్థనలు, కొంతమందికి సంఘంలో బిడలకి అర్థం కావట్లేదు. వాళ్ళందరూ కూడా ఏదో లే పాస్టర్ గారికి కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇలాంటివి వస్తూ ఉంటాయి, పెట్టుకుంటూ ఉంటాడు ఆయన అనుకుని, ఆయన పని ఆయన చేసుకుంటాడులే, మనకేముందిలే అన్నట్లుగా చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆయన ఎంతమాత్రం కూడా మంచిది కాదు. మేమైతే మీ కొరకు ప్రార్థిస్తున్నాం 100%గా, కానీ మా ప్రార్థన యొక్క జవాబు పొందుకునే స్థితిలో మీరు లేరు. మీకు అర్థమైందా? మేమైతే మీకు ప్రార్థన చేస్తున్నాం అనేకుల కొరకు, ఆ జవాబు తీసుకుని దూత మీ ఇంటికి వచ్చింది అనుకోండి, ఆ జవాబు ఇవ్వడానికి, ఆ జవాబు ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని తీసుకొస్తే అది తీసుకునే స్థితిలో మీరు లేరు. ఎందుకంటే చాలామంది ఈ లోక జీవన వ్యాపారంలో చిక్కుకుపోయి ఈ లోక పరిస్థితుల్లో వారి స్వశక్తి మీద సొంత బలంతో ఏదో సాధించాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. నేను దైవశాకుడుగా ఒక ప్రేమపూర్వకమైన గద్దెంపు అనుకోండి, విన్నపం అనుకోండి, మీ సొంతగా మీరు ఏమి కూడా చెయ్యలేరు. మీరు సొంతగా మీరు ఏమి చేయలేరు. ప్రభువే చెప్పారు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. అట్లని మీరు ప్రార్థించట్లేదని నేను చెప్పట్లేదు, కానీ ఒక సమాజంగా ఉన్నప్పుడు యెరూషలేముకి సంవత్సరానికి ఒకసారి అందరు కూడా మందిరానికి వెళ్ళేవారు. ఇప్పుడైతే దేవుడు ఏం చేశాడంటే, సంవత్సరానికి ఒకసారి భక్తి కాదు, ప్రతిరోజు, ప్రతి సెకను, ప్రతి నిమిషము కూడా ఆయన కృప మీద ఆధారపడి బ్రతకవలసిన వారం మనం. ఉదయకాలమున తన కృప కొరకు కనిపెట్టుకొని ఉండు వారి పట్ల ఆయన ఎంతగానో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అయ్యా, నీ కృపతోనే నేను బ్రతకాలనుకుంటున్నాను, నా సొంత జ్ఞానం చేత, సొంత తెలివి చేత, సొంత భక్తి చేత, ఏదో నా వ్యక్తిగతమైన ప్రయత్నాల చేత నేను బ్రతకాలని నాకు ఆశ లేదు బ్రతకాలని. కేవలం మీరు ఏది చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నీ కృపచేతే నన్ను నడిపించమని మనం అందరం కూడా దేవుని మీద ఆధారపడి బ్రతకవలసిన వారమై ఉన్నాం. చాలామంది వారి సొంత ప్రయత్నాల చేత రోగాలు తగ్గించుకోవాలి. నిజమే, కొన్నిసార్లు డాక్టర్లు ఇచ్చిన మందుల వల్ల కొన్నిసార్లు అనారోగ్యాలు వచ్చిన రోగాలు పోతాయి. అది ఆ మందు పనిచేయాలన్న దేవుని కృప కావాలి. ఆ యొక్క ఎగ్జాక్ట్గా మీకు ఏ రోగం ఉందో, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో ఆ డాక్టర్ గారికి అవగాహన రావాలన్నా దేవుని కృప కావాలి. చాలామందికి తొందరగా ఆ యొక్క రోగం యొక్క పరిస్థితి అర్థం కాక వాళ్ళు రకరకాల టెస్టులు చేయించి కనుక్కోవాలని ప్రయత్నిస్తారు. అదే దేవుని కృప ఉంటే ఊరికే నిమిషాల మీద తెలిసిపోతుంది. దేవుడు ఆయనకి జ్ఞానం ఇస్తాడు వెంటనే, ఆ చిన్న మందు ద్వారా ఏదో చాలా స్వల్పంగా తగ్గిపోయే పరిస్థితి. అదే కాకుండా నువ్వు సొంత ప్రయత్నాలు, సొంతగా దేవుని మీద ఆధారపడకుండా ఈ యొక్క 53 రోజుల నుంచి మేము చేసే పని ఏంటంటే, ప్రభువా, ఈ లోకంలో మా వల్ల, మా జ్ఞానం వల్ల, మా తెలివి వల్ల మేము ఈ లోకాన్ని మార్చలేం, మా కుటుంబాలు మార్చలేం, కడుపులో పుట్టిన బిడలకు కూడా చెప్పలేని స్థితిలో ఈరోజు చాలామంది వచ్చేస్తూ ఉన్నారు. మాట వినని స్థితిలోకి అపవాది తీసుకువెళ్ళిపోతుంది. అవిధేయులను ప్రేరేపించే శక్తి అంట అపవాది. ఎక్కడ అవిధేయత ఉంటే అక్కడ వాడు ఉంటాడు, వాళ్ళని ఇంకా ప్రేరేపిస్తుంటాడు. ఇంకా వాళ్ళని ఏం చేస్తాడంటే, పురుకొలుపుతూ ఇంకా పాపానికి దాసోహంగా ఇంకా వాడి జీవితాలను పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే వాడికి ప్రయత్నాలకి బదులుగా ఇంకా ఎక్కువగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై
ఉన్నాం. ప్రార్థన ఒక్కటే మనిషి బ్రతుకును బాగు చేస్తుంది. ప్రార్థన ఒక్కటే ప్రభువుకి చెప్పితేనే మన యొక్క కుటుంబాలు బాగుపడతాయి, మన బిడల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలని వాడు తిరుగుతున్నాడు, ఎవరి ద్వారా నీకు అవమానం తేవాలని వాడు తిరుగుతూ ఉన్నాడు, ఎవరు ఏ విధంగా అయినా నిన్ను అనారోగ్య పాలు చేయాలని వాడు తిరుగుతూ ఉన్నాడు. నీకు సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా దేవుని పరి కొరకు నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు నీ పరుగును ఆపాలని వాడు చాలా అడ్డుబండలు ఆటంకాలు చేయడానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. తెలివి కలిగిన వారుగా మనం ఏం చేయాలంటే ప్రార్థిస్తూ ప్రతి అడ్డుబండను కూడా దాటుకుంటూ దేవుని గమ్యం వద్దకు మనం ఏం చేయాలి తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళడమే నిజమైన క్రైస్తవుల యొక్క లక్షణం. వాళ్ళకి శక్తినిచ్చేదే ఈ ప్రార్థన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలామంది ప్రార్థన అంటే ఏదో ఊరికినే అవుతుందో లేదో లే అయ్యాను. నీ యొక్క ఆలోచన బట్టే దేవుడు పనిచేస్తాడు. నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం ఈ ప్రార్థన ద్వారా. గొప్ప కార్యాలు ఎవరైతే మానకుండా ఎంతో ఆసక్తితో దేవుని కొరకు పరిగెత్తుకుంటా వచ్చేవారు జీవితాల్లో ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకొని దైవ సేవకుడిగా దేవుని ప్రతినిధిగా ప్రభు యొక్క అభిషేకం కిందుండి ప్రభు యొక్క మేఘం కిందుండి చెప్తున్నాను, ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీ రుణాలన్నిటిని దేవుడు తీర్చబోతున్నాడు. మీ బిడల భవిష్యత్తు కట్టబోతున్నాడు. ఖచ్చితంగా మీ నోట్లోంచి మీరు చెప్పబోతున్నారు ఏమనో తెలుసా? ఆనాడు దైవ సేవకులు మా కొరకే ప్రార్థనలు పెట్టారు, ఆ ప్రార్థనలే మా జీవితాలు నిలబెట్టినాయి, మా కుటుంబాలు నిలబెట్టినాయి, మా బ్రతుకులు నిలబెట్టినాయి, మాకు అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి నడిపించింది, బాధలోంచి సంతోషానికి నడిపించింది. ఏడ్చుచు మేము విత్తాం, ఈరోజు సంతోషంగా పనులకు వస్తున్నామని చెప్పే స్థితిలోకి ప్రభు మనల్ని నడిపించబోతున్నారు. నాకు తెలిసిన వరకు సత్యం, పరిశుద్ధ గ్రంథం చెప్పే సత్యం ఏమిటంటే ఏ ప్రార్థన కూడా ఆయన నిర్లక్ష్యపరచలేదు. ఏ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా లేడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. ఆ సిలువలో ఆ దొంగవాడు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. ఆ తల్లి ఏడుస్తూ ఉంటే ఆమెను చూచి ఆమెకి ఆయన యొక్క బాధ్యతను తన యొక్క ప్రేమించిన ఆ యొక్క శిష్యుడికి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభు వారు ఎలాంటి వారో తెలుసా? నువ్వు బాధపడుతూ ఉంటే చూచే దేవుడు కాదు ఆయన, నువ్వు ఏదో శ్రమలో ఉంటే చూచే దేవుడు కాదు, నీ నోటిలోంచి ఏది అడిగినా ఆయన సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. కుష్ఠిరోగు లోకానికి నచ్చలేదు, అయినా కుష్ఠిరోగి ప్రభు దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమనగానే దేవుడు బాగు చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాకు ఇష్టమే అని ముట్టుకున్నాడు. ఆయన కూడా యూదుడే, ఆయన కూడా ముట్టకూడదనే నిబంధన ఉంది, ఆయన కూడా పాత నిబంధనకు లోబడిన వాడే. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? అనేకులను బాగు చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. నిన్ను బాగు చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఆ రోగం గుండా వెళతావని తెలిసే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన శరీరం మీద 1 తక్కువ 40 కొరడా దెబ్బలు పొందింది. ఎందుకో తెలుసా? నీ రోగాన్ని బాగు చేయడం కొరకే, నీ కుటుంబాన్ని స్వస్థపరచడం కొరకే, నీ దేశాన్ని బాగు చేయడం కొరకే, నీ రాష్ట్రాన్ని బాగు చేయడం కొరకే, నీ ప్రాంతాన్ని బాగు చేయడం కొరకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చింది ఏదో ఊరికినే ఆ 40 రోజుల కొరకు, ఆ సిలువలో ఆ యొక్క 3 గంటల ఉదయకాలం నుంచి 3 గంటల ప్రయాణం కొరకు కాదు, నీ బ్రతుకును నడిపించడానికి, నీ కుటుంబాన్ని నడిపించడానికి, నీ పిడలను నడిపించడానికి, నీ పరిస్థితులు మార్చడానికి, నీ రోగాన్ని తీసివేయడానికి, నీ చేతబడ శక్తులను తొలగించడానికి, దయ్యాలు ఆటలు కట్టించడానికి, దయ్యాలు కట్టిన బంధకాలు తెంచడానికి, అట్టుబండలు తోసివేయడానికి యేసు ప్రభు వారు మరణపు బుల్లను విరిచి మరణాన్ని గేయించి ఈ లోకానికి వచ్చింది. అందుకే ఏదో మతాన్ని మార్చడానికో మతాన్ని ఏర్పాటు చేయడానికో రాలేదు, నీ బ్రతుకులను ఆనందమయముగా పరలోకాన్ని ఇక్కడే అనుభవింప చేయడానికి వచ్చారు. ఎక్కడో వెళ్ళిపోయిన బంగారుపు వీధులు కాదు, ఇక్కడే నిన్ను బంగారుపు వీధులాంటి పరిస్థితుల్లో నడిపించడానికి ప్రభు ఇక్కడికి వచ్చారు. ఒక్కోసారి వెళుతున్నప్పుడు కొన్నిసార్లు పరిస్థితులు రావచ్చు, అంత మాత్రం భయపడిపోయి ఆధారపడిపోయి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు. ఆయన గొప్ప దేవుడు,
సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఒకవేళ నీ బుర్రకు అందకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దేవుని కార్యాలు నీ బుర్రకు అందలేకపోవచ్చు, నీ బుర్రకు తట్టకపోవచ్చు, నీ బ్రెయిన్కి అర్థం కాకపోవచ్చు, అయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? 53 రోజుల నుంచి నేను దేవుని మందిరంలోకి వెళ్ళి ఓ ప్రార్థిస్తూ ఉండగా ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తాడు. 38 సంవత్సరాల నుంచి బేతస్త కోనేరు దగ్గర పడి ఉన్న వాడిని చూచి వాడిని స్వస్థపరిచిన దేవుడు నన్ను కూడా స్వస్థపరుస్తాడు, నా కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, నా బిడ్డలను మారుస్తాడు, నా రోగాన్ని తగ్గిస్తాడు, నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తాడు, నా బిడ్డను మారుస్తాడు, నా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాడు, ఓ ఖచ్చితంగా ఆత్మీయ స్థితిలో నన్ను నడిపిస్తాడు, దినదినం ఆత్మీయ అభివృద్ధి కలుగు చేస్తాడు, చివరికి నన్ను పరలోకంలో చేర్చుకుంటాడు అనే నమ్మకంతో నువ్వు కొనసాగినట్లయితే నేను ప్రకటిస్తున్న యేసయ్యా నీ జీవితంలో అద్భుత కార్యం ఆశ్చర్య కార్యాలు చేసి అనేకుల ముందు నిన్ను ఆశీర్వాదకరముగా అనేకులకు మేలుకరంగా నా ప్రభు నిన్ను వంచబోతూ ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెప్పు, నమ్మితే చెప్పని కూడా దేవునికి స్తోత్రాలు చెప్పు. ఓ ఈ సమయంలో దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు, ఈ సమయంలో దేవుడి సన్నిధి నిన్ను తాకుతూ ఉంది. కొలేరులో నీళ్లు కదిపినట్లుగా ఈ రాత్రి ప్రభు నిన్ను కదుపుతూ ఉన్నాడు. పొదుకాను పొదుకో, దేవుని ఎదు విశ్వసించు. హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. అధైర్యపడద్దు, కంగారు పడద్దు, కృంగిపోవద్దు. అపవాది గాడు వాడు నిన్ను కృంగదీయాలని చూస్తూ ఉన్నాడు. వాడి మాటలు నమ్మొద్దు, ప్రభు మాటలు నమ్ము. ప్రభు నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన నీ పట్ల నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీ స్థితిని మార్చగలడు. ఆయన వచ్చిందే పనికిరాను, లోకం తృణీకరించిన వారిని పనికొచ్చే బిడలుగా చేయడానికి లోకానికి వచ్చారు. తెలుసా ఆ విషయం నీకు? ఆ విషయం చెప్పాలని 53 రోజుల నుంచి రోజు మీ గృహాల్లోకి, మీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లోకి, ఓ మీ టీవీలోకి, ఓ ఇదిగో ఎక్కడ ఉన్న సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఎందుకు వస్తున్నావు తెలుసా? ఈ ప్రభువుని ప్రకటించాలి. ఈ ప్రభు తెలియక ఎంతోమంది చనిపోతున్నారు, ఈ ప్రభు తెలియక ఎంతోమంది తమ ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు, ఈ ప్రభు తెలియక చాలామంది ఈ లోకంలో ఇదే చివరి రాత్రి, ఇదే చివరి గడి అన్నట్లుగా వారి జీవితాలను అస్తమయం చేసుకుంటున్నారు. ఈ రాత్రి ఒకవేళ చనిపోవాలని ఆలోచిస్తున్నా, ఈ యొక్క ప్రభు మాట చెప్తున్నారు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నా ప్రభు నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను బ్రతికించాలని ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. నిన్ను లేపాలని ఆయన చనిపోయి తిరిగి లేచాడు. చనిపోవాల్సిన అవసరం లేదు లేదు. సాతాను గాడు ఎప్పుడు కూడా చావు చావు గుర్తు చేస్తుంటాడు. దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని నమ్ముకుని నువ్వు పడిపోయావేమో భయపడద్దు, సిగ్గుపడద్దు. ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. ప్రభుకు అవకాశం ఇచ్చి చూడు, ప్రభుకు అవకాశం ఇచ్చి చూడు. ప్రభు చేతిలో నీ జీవితం పెట్టు. అనేకులు ఆశ్చర్యపోయే స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రభు చాలా మంచి దేవుడు, ఈ ప్రభు గొప్ప దేవుడని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఒక వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చూడండి, నేను చదువుతున్నాను. నా శత్రువా, నా మీద అత్యయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. సాతాను గడు అనుకుంటాడు చాలాసార్లు, ఇదిగో నేను నీ మీద దాడి చేశాను, నువ్వు కింద పడిపోయావు అని, ఇంక నువ్వు లేవలేవు అని చెప్తూ ఉంటాడు. పాపంలో పడిపోయావు, శోధనలో పడిపోయావు. నిజంగానే సంసోను నాజీరు చేయబడినవాడు, దేవుని పని కొరకు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు. ఆ యొక్క తల్లి గర్భంలోని దేవుడు ఆయనను ప్రతిష్ఠించాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? దినములు గడిచే కొద్దికి
ఈ సంసోను న్యాయాధిపతుల్లో ఉంటది, మీరు తర్వాత చూసుకోవచ్చు. ఈ సంసోను తల్లిదండ్రులు మాట వినకోకుండా, తల్లిదండ్రులు చెప్పిన ఆలోచన తల్లి చెప్తూ ఉంది, అయ్యా దేవుని పని కొరకు నువ్వు నాజీరు చేయబడ్డావు, దేవుడు ఒక స్పెషల్ కార్యము కొరకు నిన్ను ఎన్నుకున్నాడు, నీకు ఒక సీజన్ ఉంది, నీకు ఒక కాలం ఉంది, ఆ కాలంలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, ఆ కాలం వరకు నువ్వు ఎలాగుండాలో తెలుసా, దేవుని యొక్క మేఘం కింద, దేవుని యొక్క అభిషేకం కింద, దేవుని యొక్క కాపుదల కింద, దేవునితో నేను నడవాలి అని చెప్పి చెప్తూ ఉన్నప్పటికీ ఈ సంసోను దేవుని మాట వినకోకుండా, తల్లిదండ్రుల మాట వినకోకుండా అనేక సార్లు ఏమయ్యాడు తెలుసా, పాపం జోలికి వెళ్ళిపోయాడు, పాపపు యొక్క అన్యురాలైన చేతిలో పడిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఎంత బలమిచ్చాడో తెలుసా, సంసోను 300 నక్కలు పట్టుకొని వాటి తోకలకు ముడివేసి ఆ తోకలకు తాటేకులు కట్టి నుప్పంటిచ్చి ఫిలిస్తీన్ పొలాలన్నిటిని కూడా తగలబెట్టాడు. అంతేకాదు సింహాన్ని చీల్చేశాడు, అంతేకాదు గాడిద దవడ ఎముక పట్టుకుని 1000 మందిని చంపేశాడు. సంసోను యొక్క బలం ఎక్కడుందా అని చెప్పి వాళ్ళు ఎంతగానో ప్రయత్నించారు, సంసోని హతం చేయాలని ఎంతో ప్రయత్నించారు, కానీ సంసోని ఎప్పుడు కూడా తన బల రహస్యాన్ని చెప్పకుండా దాటవేసుకుంటూ వచ్చాడు. కొన్నాళ్ళకి ఏమైందో తెలుసా, ఆ సైతాను ఢిల్లీలా విసికించి 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 లాస్ట్కి ఆయన బలాన్ని కనుక్కుంది. ఆ బలము తన యొక్క వెంట్రుకల్లో, తల యొక్క వెంట్రుకల్లో ఉంది. ఆ తల వెంట్రుకలన్నీ తీసివేసినప్పుడు సంసోను ఏమయ్యాడో తెలుసా, బలహీనుడైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీంట్లో జరిగే విషయం ఏమిటంటే, దేవుడు నిన్ను ఒక పని కోసం ఎన్నుకున్నప్పుడు సాతానుగాడు నీ మీద అనేక రకాలుగా దాడి చేస్తుంటాడు. అలా దాడి చేసినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, ప్రార్థనలో దేవుని వాక్యం చదువుకుంటూ ఆ విధంగా ప్రతి దాడి నుంచి తప్పించుకుంటూ మనం ఏం చేస్తారు, చాలామంది గేమ్స్ ఆడుతూ ఉంటారు, గేమ్స్ ఆడేటప్పుడు ఆ గేముల్లో చాలా అడ్డులు వస్తుంటే తప్పించుకుని తప్పించుకుని తిరుగుతారు, కానీ నిజ జీవితంలో తప్పించుకోవడం లేదు. ఆటలు అయితే తప్పించుకుంటున్నారు, కానీ నిజ జీవితంలో ఢిల్లీలా వసవులో పడిపోతున్నారు చాలామంది. ఆ ఢిల్లీలాలు ఎందుకు వస్తున్నాయి, సాతానుగాడు ఉచ్చది నిన్ను పాడు చేయడానికి, నీ యొక్క అభిషేకాన్ని చెడగొట్టడానికి. ఇట్లా ఎంతోమంది దైవ సేవకులు ఢిల్లీలో వసీవులో కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సేవే పాడైపోయింది, తమ బ్రతుకులే చాలా దారుణంగా పాడు చేసుకున్నవారు. ఆ వసీవులో పడిపోగానే ఏం జరిగింది, అయితే చాలా విసిగించేసింది, నీ బలం ఎక్కడా, నీ బలం ఎక్కడా, నీ బలం ఎక్కడా. ఓ ఎన్నోసార్లు రకరకాల అబద్ధాలు చెప్పాడు, కానీ ఏ అబద్ధంలో వాళ్ళు వస్తారని కానీ వాటన్నిటిని తెంచుకుని పారిపోతూ వెళ్ళిపోయేవాడు. కాబట్టి లాస్ట్కి విసికి విసికి వేసారిపోయి ఆ సాతానుగాడు ఉచ్చులో ఏమైపోయాడు తెలుసా, పడిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పట్టుకున్నారు, కళ్ళు తీసేశారు, తీసుకెళ్ళి తిరగలి తిప్పటానికి అక్కడ పెట్టారు. ఆ తిరగల తిప్పుతో కన్నీరు కారుస్తున్నాడు, కళ్ళల్లోంచి నీళ్లు రావట్లా రక్తం వస్తుంది. అయ్యో ఎంత దుర్మార్గమైన పని చేశాను, నేను నాజీరు చేయబడిన వాడను, నేను తల్లి గర్భంలోనే నన్ను దేవుడు అభిషేకించాడు, నాకెంతో బలమిచ్చాడు, నాకెంతో శక్తినిచ్చాడు, శత్రువును జయించే గొప్ప శక్తిని నాకు ఇస్తే నేను అనవసరంగా లోకస్తురాలు చేతిలో పడిపోయి నా బలాన్ని పోగొట్టుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం బలం పోద్దో తెలుసా, ఎప్పుడు దేవుడు మనం విడిచిపెడతాడో తెలుసా, పాప ఉచ్చులో నువ్వు పడినప్పుడు, పాపపు దారిలో నువ్వు వెళుతున్నప్పుడు దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టేస్తాడు. ఎందుకో తెలుసా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో బాధపడుతూ ఉండగా సమస్త మానవాళి యొక్క లోక పాపములు ఆయన మీద పడగానే దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ యొక్క తన కుమారుని చెయ్యిని వదిలిపెట్టేస్తే.